49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. ఈ డైలాగ్ వింటే ఎవరు గుర్తొస్తారు? ఇంకెవరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే చాలు, థియేటర్స్ దద్దరిల్లిపోతాయి, బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి. ఆయన గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉండే పీకే ఇప్పుడు ఫ్యాన్స్ కు మరింత చేరువ కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంత ఎనర్జీతో కనిపిస్తారో రాజకీయాల్లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. పవర్ స్టార్ కు సంబంధించిన సినీ రాజకీయ విషయాల గురించి ఆయన టీం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నా కూడా తన పేరు మీద కొన్ని రోజుల క్రితం వరకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. కొన్నాళ్ల క్రితమే ట్విట్టర్లోకి అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్. అప్పటి వరకు తన భావాలను, ఫ్యాన్స్ తో పంచుకోవాలి అనుకుంటున్న విషయాలను ఎక్కువగా ఫేస్బుక్ లోనే పంచుకునేవారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఉదయం ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా అందుబాటులోకి రాగా కొద్దిసేపటికే వెరిఫైడ్ కూడా లభించింది. ఇక ఖాతాను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ ను దాటేశారు. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో, జై హింద్ అంటూ తెరిచిన ఇన్స్టా ఖాతాలో వెంటనే ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఆయన ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే ఫాలోవర్స్ 1 మిలియన్ చేరుకుంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ పవన్ ఫాలోవర్స్ తో షేక్ అవుతోంది. ట్విట్టర్ ఖాతాకు జత చేసిన ప్రొఫైల్ ఫోటోనే ఇన్స్టాగ్రామ్ కు కూడా ఉపయోగించారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్స్టా వేదికగా రాజకీయాలతో పాటు సినిమా విశేషాలను కూడా షేర్ చేస్తారని సమాచారం. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన నటించిన బ్రో 28 జూలై ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సముద్రఖని దర్శకుడు, దీంతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీలో నటిస్తున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తయిపోయింది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తూ ఉన్నారు. క్రిష్ జాగర్ల మూడితో పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లును నటిస్తున్నారు.